అననీయా అంటున్నాడు. అననీయా భయపడకుము, ఇదిగో నీవు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు చెప్పండి? ఆ సౌలు దగ్గరకు వెళ్ళు, ఇదిగో నేను నిన్ను పంపిస్తున్నా, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేయి. అతనిని నేను అక్కడ ఏమన్నా చెప్పండి, 15వ వచనంలో అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును అతను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు దేవుని యొక్క సాధనమయ్యాడు. అప్పటి వరకు ఎలా ఉన్నాడు చెప్పండి? అందరినీ హింసించి బంధించి అందరినీ చంపేవాడిగా ఉన్నాడు, క్రూరుడిగా ఉన్నాడు. అందరినీ ప్రార్థన చేసేవారిని చిత్రహింసలు చేయటమే కాకుండా వారిని బంధించి చెరలో వేసి వారిని చంపటానికే అతను బయలుదేరి వస్తున్నాడు. అలాంటి వ్యక్తి మరి సడన్గా దేవుడు దర్శించగానే అయ్యా నేను ఏమి చెయ్యాలి? దేవునికి సోదరము అలా తక్షణమే ఏమన్నాడు చెప్పండి? ప్రభు దర్శనము రాగానే, ప్రభు అతన్ని దర్శించగానే, సిలువలో ప్రభు పరలోక రాజ్యములో ఆ మహిమను చూపించగానే తక్షణమే, ప్రభువా నేను నీ సన్నిధిలో ఏమి చెయ్యాలో నీ దాసుడికి సెలవిమ్మని అడిగాడు. ఇంకొక మాట ఉందా చెప్పండి? తక్షణమే ఏమి చేయాలో సెలవివ్వండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి సోదరము అలా మనకి ఎన్ని కార్యాలు జరిగినా ఏం చేస్తున్నాను చెప్పండి? దేవుని సన్నిధిలో ఏ పని చేయాలి అన్నా అక్కడ అతను ఎలా ఏం చేస్తారు చెప్పండి? సావటానికైనా నేను సిద్ధమే ప్రభువా, ఇప్పటి వరకు నీ సన్నిధికి నేను ద్రోహం చేశా, నిన్ను ఆరాధించే వారిని బాధ పెట్టా, హింస పెట్టా, వారిని మరణశిక్ష కూడా విధించా, అంత క్రూరునైన నేను ఇప్పుడు నీ యొక్క దాసుడిగా నేను ఉన్నానయ్యా, ఏమి చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రము అల్లెలూయా. అలా సాధనముగా దేవుడు అంటున్నాడు, అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయా నీవు భయపడవద్దు, నీవు వెళ్ళు, నేను అతనిని నాకు సాధనముగా ఏర్పరచుకొని ఉన్నా. దేవునికి స్తోత్రము అల్లెలూయా. కనుక నీవు వెళ్ళి అతనికి ప్రార్థన చేయి, మరి నా యొక్క ఉపదేశాన్ని అతనికి బోధించు. కనుక అతను ఏమి చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఏ రీతిగా అతను నా బోధన అంగీకరించి ఆ బోధలు ఎలా బోధించాలో తెలియచేయమన్నప్పుడు అననీయ ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేయగా అతని కన్నుల నుండి త్వరలు వంటివి రాలాయి. దేవునికి సోదరము అలాడే. అతను అంతవరకు కూడా మరి దేవుని చూడలేని నేత్రాలతో ఉన్నాడు. అతని అంధత్వం, అతని కనుదృష్టి దేవుడు తెరవగానే అతని అంధత్వము గుడ్డితనము పోయి తక్షణమే దేవుని చూడగలిగే నేత్రాలు వచ్చాయి. దేవునికి స్తోత్రము అలాడే. కనుక అపొస్తల కార్యము 21వ అధ్యాయము 10వ వాక్యంలో అక్కడ ఏమంటున్నాడు చూడండి. నేను అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయా నుండి వచ్చెను. అతడు మా యద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లకు కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు కలిగిన మనుషుణ్ణి ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగించదరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాటలు వినినప్పుడు మేమును
ఎరుషలేమును అక్కడ ఉన్న వారమును ఎరుషలేమునకు వెళ్ళవద్దని ఎరుషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని అతనిని బ్రతిమిలాడుకొంటిమి గాని పౌలు పౌలు ఇదెందుకు ఇది ఎందుకు మీరు ఏడ్చి మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నా గుండె బద్దలు చేయనేలా నేనైతే నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యేసు నామము నిమిత్తము ఎరుషలేములో ఎరుషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను చనిపోవుటకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పెను చెప్పెను అతడు ఒప్పుకొననందున అతడు ఒప్పుకొననందున మేము మేము ప్రభు చిత్తము జరుగును గాకని ఊరకుంటిమి ఊరకనే ఉన్నాము దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని నామము నిమిత్తము అక్కడ సౌలు పౌలు ఏమంటున్నాడు చెప్పండి అక్కడ సౌలు పౌలుగా మారిన అతను అంటున్నాడు ఇదిగో ప్రభు నామములో అతను ఎందుకంటే సాక్ష్యము నాకు కన్న వాటిని ఇన్న వాటిని ప్రభు నాకు చెప్పిన వాటిని నేను ప్రకటింపకుండా ఉండలేను కనుక నాకు ఎలాంటి అపాయాలు కలిగినా ఏ యొక్క శిక్షలు నా మీదకి వచ్చినా ఒకవేళ నాకు మరణ భయమే ఒకవేళ నా ప్రాణం పోయినా నేను మాత్రము వెనక్కు తిరగనే తిరగను ఎందుకంటే అక్కడ అగాబు అనే ఒక ప్రవక్త వచ్చి నడికట్టు కట్టుకుని పౌలు నడికట్టు కట్టుకుని అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ శక్తి దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంది ఈ నడికట్టు కలిగిన వ్యక్తిని అన్యజనులు అతనిని బంధించి సంపటానికి చూస్తున్నారు కనుక ఆ ప్రాంతానికి ఈ నడికట్టు కలిగిన వ్యక్తి ఎలితే అక్కడ చాలా ప్రమాదం జరుగుతుందని ప్రకటన చేసినప్పుడు పౌలు ఆ మాటలు వినినప్పుడు ఏ మాత్రం కూడా భయపడల అక్కడ ఉన్న విశ్వాసులు సంఘమును బోధించి అనేకులను అక్కడ బలపరిచిన పౌలు గారు సంఘస్థులు అక్కడ ఏడుస్తున్నారు ఏడిసి అయ్యా నీ వెళ్ళొద్దు నువ్వు గొప్ప నాయకుడిని మేము కోల్పోతున్నాం కనుక నీవు అలాంటి శిక్ష నీ మీదకి రాబోతుంది కనుక వెళ్ళొద్దని అతన్ని పట్టుకుని బలవంతం చేసి కన్నీరు కారిచి ప్రార్థన చేస్తుంటే మీరు ఏడ్చి నా గుండెను ఎందుకు నా గుండెను బద్దలు చేస్తున్నారు నాలో నాకు బలహీనత ఎందుకు తెస్తున్నారు నేను నిజముగా దేవుని సన్నిధిలో బలవంతుడిగానే ఉన్నాను ఎందుకంటే నా దేవుడు నాకు బలాన్ని ఇచ్చున్నాడు ఒకవేళ అది మరణశిక్ష కలిగినా అది జీవము కలిగినా దేనైనా నేను భరించటానికి ఆత్మలో నేను బలము కలిగి ఉన్నాను దేవునికి సోదరము హల్లెలూయా నన్ను పిరిగి వాణిని చేయొద్దు మీరు ఏడ్చి ఏడ్చి నా గుండెను మీరు బద్దలు చేయొద్దు దేవునికి సోదరము హల్లెలూయా అని చెప్పి ఏం చేశారు చెప్పండి అక్కడ నేను బంధించబడటానికి మాత్రం కాదు నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము ఎరుషలేములో నేను బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవటానికైనా సిద్ధముగా ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ ఏమన్నారు చెప్పండి దేవుడు ఏమన్నారు చెప్పండి అతను నా కొరకు సాధనమయ్యి ఉన్నాడు అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నేను అతనిని నా నామమును భరించుటకు ఎన్ని శ్రమలైనా ఎన్ని శ్రమలైనా పడతాడు ఈరోజు దేవుని కొరకు చిన్న మాట అంటే నెలల తరబడి సన్నిధిలో కనపడని వారిగా ఉంటున్నారు చిన్న మాట వస్తే చాలు సాతానును స్వరూపాన్ని చూపిస్తున్నారు కానీ అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి దేవుని నామము నిమిత్తము నేను ఎన్ని శ్రమలైనా నిందలైనా అవమానాన్నైనా భరిస్తాను ఎందుకంటే ఒకప్పుడు నేను ఎలాంటి వాడిని చెప్పండి పాపులలో ప్రధాన పాపిని కనుక క్రీస్తు నామము నిమిత్తము ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని చిత్ర హింసలు చేసే క్రూరుడను ఈరోజు దేవుని నిమిత్తము ఆయన దాసుడిగా నేను మారిపోయాను నా ప్రాణము పిట్టైన
ప్రభు నామాన్ని గణపరుస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది నిజమైన విశ్వాసం, అది నిజమైన. మరి ఈరోజు ఆయన నామమ నిమిత్తముగా ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాం మనం. ఈరోజు ఆయన అంటున్నాడు, మీకు పూర్ణ శాంతిని నేను అనుగ్రహించి వెళ్తున్నాను. ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, కనుక నా నామములో మీకు శాంతి కలుగుతున్నది. భయపడకండి, దిగులు పడకండి, ఎందుకంటే దేవుడు మీకు తోడయ్యి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. ఒక అధికారి, అయ్యా నా బిడ్డ చనిపోతున్నాడయ్యా, కనుక దయచేసి ఒక్కసారి రండయ్యా అని పిలుస్తున్నాడు. యోహాను సువార్త 4:49. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు సావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయెను. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులలో ఒకడు వచ్చి, కుమారుడు నిన్న బ్రతికి ఉన్నాడని తెలియజెప్పి, కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఎప్పుడు బ్రతికి ఉన్నాడు అంటే నిన్న 1 గంటకు అతని మరణకరమైన రోగము వానిని విడిచింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఒక ప్రధాని అంటున్నాడు, అయ్యా నా బిడ్డ సావు బతుకుల్లో ఉన్నాడయ్యా, నేను గొప్ప అధికారానికి లోబడిన వాడిగా ఉన్నానయ్యా, నా బిడ్డను నేను కాపాడుకోలేకపోతున్నానయ్యా, ఈరోజు భూమి మీద నాకు ఎంతో అధికారం ఉంది కానీ నా బిడ్డను కాపాడుకునే శక్తి నాకు లేదయ్యా, రెండయ్యా అని మొరపెట్టినప్పుడు భయపడకము, ఇదిగో నీ కుమారుడు ఏమన్నారు చెప్పండి, బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే ఆ మాటను నమ్మి వెళ్ళాడంట. భయంకరమైన మరి వ్యాధి నుంచి బిడ్డ విడుదల పొందాడు. దేవునికి స్తోత్రము. అలాడు. కనుక దేవుడి సన్నిధిలో ఆయన మాటను విని ఆయన మాటకు లోబడ్డాడు. పౌలు ఎలా లోబడ్డాడు చెప్పండి, ఒక్క మాటకే లోబడ్డాడు. నిందలైనా భరిస్తానయ్యా, అవమానాలైనా భరిస్తానయ్యా, నీ కొరకు అనేక పోరాటాలైనా భరిస్తానయ్యా, కానీ నేను వెనక్కి తిరగనయ్యా, నాకు ఏవేవి లాభములు ఉన్నాయో వాటన్నిటిని నీ జ్ఞానము నిమిత్తము నీ యొక్క శక్తి నిమిత్తము సమస్తము నేను నష్టముగా ఎంచుకుంటానయ్యా, ఎందుకంటే నీవు నాకు ముందు ఉంచిన పందెములో ఓపికతో పరిగెట్టే శక్తిని నాకు దయచేయయ్యా. నా కొరకు ఏది ముందుగా సిద్ధపరుస్తున్నావో వాటిని నేను మరి పొందుకోవటానికి నాకు సహాయం చేయమని పౌలు గారు దేవుణ్ణి క్షణక్షణము వేడుకొని ప్రార్థన చేశాడు. అలాగే చూడండి, నేను మంచి పోరాటమును తిమోతిలో దేవుడే అన్నారు చెప్పండి అక్కడ పౌలు గారు, ఇదిగో నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును నేను కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత ఆపేక్షించు వారి అందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు. మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఏంటి ఆయన పోరాటం చెప్పండి? అనేకమైన చిత్రహింసలు, కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టబడ్డాడు. అలాగే పడవలో ఆయన అనేక సార్లు శ్రమలలో ఓడబద్దలైపోయి సముద్రాలలో కూడా మరణాపాయ పరిస్థితిలో అతను ప్రాణాపాయములో కొట్టుకున్నాడు. అయినను సరే దేవుని కొరకు నేను నిలబడి ఉన్నాను, మంచి పోరాటము పోరాడి ఆయన నాకు ఇచ్చిన సాక్షి జీవితాన్ని నేను ముగించు ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఆయన నాకు ఏ సాక్ష్యాన్ని కడ వరకు ప్రకటించమని
ఆయన సాక్ష్యాన్ని నాకు ఇచ్చిన దానిని సువార్త శక్తివంతమైన సువార్తను నేను ప్రతి దినము కూడా ప్రకటిస్తూ ఆయన నామమును నేను గణపరిచి నా పరుగును నేను కడముట్టించాను. దేవునికి స్తోత్రము. అలలే అట్టి విశ్వాసం, అట్టి విశ్వాసముతో శ్రమలు, వేదనలు, నిందలు, అవమానాలు, ప్రాణ అపాయ పరిస్థితుల్లో కూడా ఆయన మరి అతను అంటున్నాడు, పౌలు గారు ఏమన్నారు చెప్పండి, నన్ను ఏడ్చి మీరు నా గుండెను బద్దలు చేయకండి. దేవునికి స్తోత్రము. అరే నేను మరణించటానికైనా సిద్ధమే, కానీ నేను మాత్రము వెనకకు తిరగనే తిరగను అన్నాడు. అది విశ్వాసం, అది దేవుని సన్నిధిలో మన ఎడల చేసిన ప్రేమ. అంతేగాని దేవుని సన్నిధిలో మన క్షణక్షణము కూడా ఆయన సన్నిధిలో మరి మన మనస్తత్వాలలో ఉన్న వెనక ఉన్న వాటిని దేవుడేమన్నారు చెప్పండి, పేతురులో చదువుకున్నాం కదా, మీకున్న వాటిని అనుసరించి ప్రవర్తింపకండి. ఎందుకండి, మనకున్నవన్నీ ఇదివరకు వెనక విడిచిపెట్టినాయి. ఏంటి చెప్పండి, ఈర్ష్యలు, అసూయలు, వేషములు, మత్సరములు, వివాదములు, వాటిని ప్రభు సన్నిధికి మనలను దూరం చేసినవన్నిటిని వాటిని అనుసరించి మీరు ప్రవర్తింపకండి. మీ పౌరస్థితి పరలోకములో ఉన్నది. దాని మీదనే దృష్టి కలిగి ముందున్న వాటి మీదనే కానీ వెనక్కున్న వాటిని మీరు మరవండి. దేవునికి స్తోత్రము. అలాగే అట్టి వారే దేవుని సన్నిధిలో సంతోషాన్ని కలగజేస్తారు. కనుక దేవుడి సన్నిధిలో ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె అని దేవుడు సంతోషిస్తాడు. కనుక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఈ లోకంలో సంతోషంగా ఉండటానికి కాదు. వేదనలు, శోధనలు, క్రీస్తు నామములు అనేక శ్రమలు కలుగుతాయి, కానీ ఆయన సాధనముగా మనము వాడబడాలి. అంతేగాని ఒక మాట అన్నారని, ఒక మాట వచ్చిందని, అలాగే సమాజంలో మన వెలివెచ్చ తక్కువగా మరి ఎంచి ఉన్నారని, దేవుడు సన్నిధికి దూరం అయిపోయేవారు వారు ఎలా ఉన్నారు చెప్పండి, గాలికి ఎగిరే పొట్టుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి వారి వల్ల దేవునికి సంతోషము లేదు. దేవునికి స్తోత్రము. అలడయ్య దేవుని వాక్యము దీవించనుగాక. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మీద నా వందాలండి. నా పేరు నాగేశ్వరరావు అండి, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళండి. ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదామని ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు అండి. అలాంటి టైంలోనే మన మంది గురించి తెలిసి మన దగ్గరికి వచ్చిన తర్వాత మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలండి, మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ లేదు. అన్ని ఆశ్చర్యాలు జరిగినాయి. ఇన్ని ఆశ్చర్యాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను. మరి 2020 వరకు కూడా దేవుడు నన్ను చాలా గొప్పగా కాచి కాపాడండి. నన్ను, నా బిడ్డను కూడా, కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి. 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి. అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలని, ఆ శోధనలు అనుకున్నానండి. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు. మా ఆ 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి వరుసనే. వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు. మా అత్తగారు, మా మామగారు, మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు. అసలు అదే ఇదనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించానండి నేను. కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా కుదురుతున్న టైంలో 14 మంది పాజిటివ్ వచ్చింది, ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, అందరికి పాజిటివ్ వచ్చేసింది. అసలు ఏం చేయాలో అసలు అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట. అసలు అర్థం కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను, ప్రభువా మేము ఎన్ని రోజుల్లో సాక్ష్యం చెప్పుకుంటానే మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే ప్రార్థన, అదే ప్రార్థన చేసుకున్నాను. అలాగే అదే దేవుని చిత్తం, దేవుడు గొప్పగా కాపాడాడండి. నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మొత్తగా ప్రార్థించడం, అందరిని ప్రార్థన మానేశాను. అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత అసలు దేవుడిని ప్రార్థించడం మానేశాను, పూర్తిగా వదిలేశాను దేవుడిని. అసలు మందిరానికి సాధిపరమైన మందిరికి వచ్చి వెళ్తున్నాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్, యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను ఆ డబ్బులు, లోన్లు పెట్టి అంటే 2-3 నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను. ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసి నా జీవితం మొత్తం ఆ లోన్లు కట్టైపోతుంది. అసలు జీవితం ఉండలేదు అసలు నాకు. ఎలాగరికి వచ్చేసరికి అసలు అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కానీ పరిస్థితి అంత దారుణంగా తయారైపోయింది. దర్శింపకటం మానేశాను. ఇన్ని శోధనలు వస్తున్నాయి కానీ నేను దేవుడి వైపు తిరగట్లా. నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే నేను ఆ సంతోషం ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటా,
బాధ వస్తే దేవుని మర్చిపో దేవుణ్ణే కాదు ఎవరైనా మర్చిపోతాను అనమాట ఎంత ఎంత ఏదో కోపం ఒక రకమైన విచిత్రమైన సైకిక్ డే కంటే అన్నింటిలోకి వెళ్ళిపోతాను అనమాట ఇక నేను అసలు ఏంటి ఇన్ని చేయండి ఆయన బాగానే ఉన్నాను కదా ప్రార్థన ఒకటే చేయట్లేదు అయినా కానీ అగ్నిశమలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అని నేను ఆయన ఇంకా మూర్ఖంగా పైరిపోయి మానేసేది చేయట్లేదు అసలు గత వారంలో అండి దేవుడు భయంకరమైన శోధన పెట్టాడండి అసలు వారం రోజుల పాటు మేము అసలు ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయలేదు నిద్రపోలేదు అసలు అంత దారుణమైన ప్రశ్న ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది దాంతోనే ఆ వేదన మేము బయట చూడవచ్చు తెలుసుకోగలిగాం ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయని చూస్తే అది తర్వాత క్యాన్సర్ అని చెప్పారు ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే సాక్షిమంత మీ అన్నారు కాబట్టి తెలుసు మీకు అందరికీ అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి గత వారం వచ్చింది బాగా ఈడైతే నిద్రపోవట్లేదు అంతకుముందు చెప్తే వినేవాడు అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి తెలిసేది కాదు ఏంటి ఇప్పుడు తెలుస్తుంది చదువుకుంటున్నాడు కదా తెలుస్తుంది ఆడికి ఆడికి భయం వేసింది నిద్రపోవట్లే తింటలేదు నై ఆడిని చూసి నాకు భయం వేస్తుంది నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది ఏడు ఏడవలే పోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో ఇంకా బాడికి ధైర్యం చెప్తున్నాను ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను నాకు మాత్రం బాగా భయంకరంగా బాగా భయంగానే ఉంది ఏమైద్దో ఏమైనా చూస్తూ ఏ పరిస్థితుల్లో ఉంటానని అని ఇక ఒకటే అనుకున్నా మనసులో ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను ఈ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుని గత వారం వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే ఇప్పటివరకు బాబుకున్నది క్యాన్సరు అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు రేడియేషన్ పెట్టారు కీమోథెరపీ పెట్టారు సర్జరీ చేశారు అన్నీ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు నిన్నది నా డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే నాకు అసలు ఇంత గొప్ప దేవుడు పోయాను అనుకున్నాను అసలు ఇది క్యాన్సరే కాదండి క్యాన్సర్ లాంటిది ఇది క్యాన్సర్ అంటే బాడీ క్యాన్సర్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది ఇదేంటంటే ట్యూమరు మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు జస్ట్ ట్యూమరే ఇది క్యాన్సర్ కాదు అసలు మీరు కనకారు పనే లేదు అసలు అసలు క్యాన్సర్ కాదు అసలు బాబుకది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా భయపడ్డా కానీ కంగారు పడ్డా కానీ పిడ్స్ ఆ వాసన రావడం పిడ్స్ అంట యాక్చువల్ పిడ్స్ వచ్చి కింద పడి కొట్టుకోవడం అనుకుంటాం కింద పడి కొట్టేసుకుంటారు కదా అది అనుకుంటాం కానీ ఇది అది కాదంట ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిడ్స్ అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో అది పిడ్స్ అండి యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిడ్స్కి మేము 2015లోనే మానేసాం వాటర్ల బాబుకి దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి కంగారు పడే పని లేదు టెస్ట్లు అని చేద్దాం అసలు ఏం లేదండి మీరు అసలు అస్సలు రాదు వచ్చే ఛాన్సే లేదు ఇంకా వచ్చేది అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఇయర్ రావాలి రాలేదండి రాదు ఇంకా వచ్చే ఛాన్స్ లేదు సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి మీరు కంగారు పడొద్దాం అసలు ఇంకా కంగారు పడే పనే లేదు నీకుంద క్యాన్సర్ కాదు చక్కగా చదువుకో బాగా పుట్టు తీసుకో హాయిగా నిద్రపో నీవు సంతోషంగా ఆడుకో తిరుగు చక్కగా ఏమి టెన్షన్ పడాలి పనే లేదు అసలు అసలు క్యాన్సర్ కాదు నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడండి నిన్న ఆ ఒక్క మాటతో అండి నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ ఆ అప్పులు గిప్పులు ఏమైనా పనులు చూసుకుంటాను నా బిడ్డ బాగుంటే చాలా అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు ఎంగారిని కాదు మనసులో చాలా కొంత చెప్పుకున్నాను దేవునికి గంటసేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా చక్కగా మాట్లాడాడు నాతో బాబుతో కానీ గంటసేపు మాట్లాడాడు అసలు ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడారు డాక్టర్లు ఆయన ఎందుకో మాకు అంత చాలా టైం ఇచ్చారు ఇంకా నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మొత్తం అన్ని తీసుకోండి ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేద్దాం ఇబ్బంది ఉండదు అవసరం ఉండకపోవచ్చు ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేసి ఆపేద్దాము ఇబ్బంది ఏమి లేదండి చక్కగా చదివించుకోండి బాబుని తీసుకెళ్ళిపోండి అన్నాడండి ఇంత అంత గొప్ప చేసి గొప్ప కార్యం అండి ఈ వారంలో నాకు నేను పోయిన వారం వరకు నేను పడ్డ బాధల్లో సమస్య అంత అసలు మానసిక ఆందోళన చెప్పలేకపోతున్నాను నేను యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పడ్డ సమయాలన్నీ బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా ఆర్నెట్ పేర్లో చెప్పుకుంటానండి ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కొంత కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘస్థులకు వందనాలు. నేను 2017లో వచ్చానండి. నా గుండు పెరిగితేను అది భిక్షాల గారి ద్వారాగా వచ్చాయి ఇక్కడికి. అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల నుంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను. అయితే ఈలోగా మా అబ్బాయి అమ్మ చెన్నై, మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి. చెన్నై వచ్చేసే అమ్మ మందులు తీసుకొని సార్ అన్నాడు. అలాగేనా అయ్యా అన్నాను, మందులు తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ వారం రోజులకే నాకు మళ్ళీ సీరియస్ అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు. మరి ఎట్టాగండి అంటే ఎక్కడ మందులు వాడు ఇప్పుడైనా ఇంత క్రితం అంటే ఇది 3 నెలల మంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే ఇజాబెల్లో వాడుతున్నామని చెప్పారు.
చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అన్నారు. అంటే ఇప్పుడంటే అట్టంగమ్మ మరి ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఉపశరణ కలగటానికి చేయండి అమ్మ అన్నారు. చేసిన తర్వాత ఇంజక్షన్లు అయ్యే చేసి చలని పెట్టి ఇంటికి పంపించేశారు. తర్వాత మా ఆయనగారికి చెప్పారు, మా అబ్బాయి ఫోన్ చేసి నాన్నగారు మీ వెంటనే వచ్చేసేయండి అమ్మగారిని అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను. ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక ఇక్కడికి నైట్కి వచ్చేసాం. ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి విజయవాడ ఇంకా ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఇంక అదేదని అన్నారు డాక్టర్ గారు. అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు. ఈయన మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను. బయట కూర్చుంటే భిక్షాల గారు వెళ్తుంటే ఏంటమ్మ అట్టుండవని అంటే నాకు ఆయన చూసి నా చిన్నప్పటి నుంచి తెలుసండి ఆయన ఒకసారి ఉండవడమేను ఆయన చూసి ఏడ్చాను. ఏంటమ్మ పద లోపలికి పదని ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను. అయితే నువ్వు భయపడమాకమ్మ నువ్వేడమ్మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు. నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించిన తర్వాత అమ్మ మామయ్య నేను చూసిన నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది. అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు. అమ్మగారు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను. 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి. ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారమ్మా నువ్వేంటి నువ్వు ఏమైనా టెన్షన్ ఇలాంటి తగ్గించుకున్నావా నీకు తగ్గిందమ్మా అన్నారండి. నాకు ఎంతో మేలు చేశారండి. చాలా చాలా విషయాల్లో నాకు మేలు జరిగిందండి. నాకు మళ్ళీ తర్వాత నాకు గుండెల్లో 3 పుళ్ళు వచ్చినాయి. మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఇవన్నీ తీశారు. అవి తీసుకొచ్చి మా ఆయనగారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు అవి తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు. అవి కూడా నాకు తగ్గిపోయినాయండి. చాలా మేలు జరిగిందండి. అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్నా వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి మనకు చాలా స్వస్థత ఉందండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక.